నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇరా, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ టెస్ట్. చాలా అరుదుగా వినే పదం ఐవీఎఫ్ ప్రొసీజర్స్లో చేసేటప్పుడు మనం వింటాం దీని గురించి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎవరికి చేస్తాము అంటే రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళకి, రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ ఉండే వాళ్ళకి, అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి, రెండవది రిపీటెడ్గా ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి. వాళ్ళకి మంచి ఎంబ్రియోస్ ఉన్నా కూడా, మంచి ఎండోమెట్రియల్ లేయర్ వచ్చినా కూడా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒకటి లేదా రెండు సార్లు, రెండు కంటే ఎక్కువ సార్లు కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళకి మనం ఈ అనాలిసిస్ టెస్ట్ అనేది చేసుకుంటాము. సో దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఐడియల్ ఇంప్లాంటేషన్ విండో. సో ప్రతి ఫీమేల్కి ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక ఒక 4 to 5 డేస్ ఆఫ్ ఇంప్లాంటేషన్ విండో ఉంటుంది. ఆ ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఎంబ్రియోగా మారినప్పుడు అది ఒక 4 to 5 డేస్ ఆ టైంలోనే అది ఇంప్లాంట్ అవ్వాలి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్లో. కొంచెం ముందుకి వెనక్కి అయినా కూడా ఇంప్లాంటేషన్ ఇష్యూస్ వచ్చి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఐడియల్ ఇంప్లాంటేషన్ విండోని మనం అసెస్ చేయడానికి ఈ ఇరా టెస్ట్ అనేది చేస్తాము. సో ఈ ఇరా టెస్ట్ ఎలా చేస్తాము అంటే, సేమ్ హెచ్ఆర్టి ప్రోటోకాల్ పెట్టి, అంటే హార్మోన్స్ కొన్ని మెడిసిన్స్ అవి పెట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి పేషెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఈస్ట్రోజెనిక్ ప్రొజెస్టెరాన్ పెట్టి పేషెంట్ని ప్రిపేర్ చేసి మనము మా రెగ్యులర్ సైకిల్స్లో ట్రాన్స్ఫర్ డేట్ ఎలా ఇస్తామో అలాగే ట్రాన్స్ఫర్ డేట్ ఇచ్చి పేషెంట్ నుంచి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బయోప్సీ తీసుకొని దాన్ని అనాలిసిస్కి పంపిస్తాము. ఇది నార్మల్ ఓపీడి ప్రొసీజర్, చాలా లైట్గా నొప్పి ఉంటుంది, అంత ఎక్కువ ఏం భయపడాల్సిన అవసరం లేదు, మత్తు కూడా అవసరం లేదు దీనికి. సో ఇది అనాలిసిస్కి పంపించినప్పుడు దానికి జెనెటిక్ మాలిక్యులర్ అనాలిసిస్ చేసి ఆ ఐడియల్ రిసెప్టివ్ విండో దానికి ఉందా లేదా, ఆ రిసెప్టివిటీ పవర్ అనేది ఆ ఎండోమెట్రియల్ లైనింగ్కి ఉందా లేదనేటిది మనకి ఆ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఆ రిపోర్ట్ అనాలిసిస్ కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్. దాన్ని 3 స్టేజెస్లో ఇస్తారు, ప్రీ రిసెప్టివ్, రిసెప్టివ్ అండ్ పోస్ట్ రిసెప్టివ్. రిసెప్టివ్ అని వచ్చినప్పుడు ఏం చేయాలి? రిసెప్టివ్ అంటే మనం ఆ 5 డేస్ ప్రొజెస్టెరాన్ తర్వాత ఐడియల్గా ఎప్పుడైతే ఆ లేయర్ని పిక్ చేస్తామో ఆ అవర్స్ ఆఫ్ లేయర్ పికింగ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని అదే టైంకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ప్లాన్ చేసుకుంటాం. అంటే రిసెప్టివ్ అంటే మంచి అనాలిసిస్, మంచి పాజిటివ్ రిజల్ట్ అని అనుకోవచ్చు. ప్రీ రిసెప్టివ్, పోస్ట్ రిసెప్టివ్. ప్రీ రిసెప్టివ్ అంటే 1 డే లేటర్ ప్లాన్ చేసుకుంటాం, అంటే ఇంకొక 1 డే ఎక్సెస్ ఆ ఇంప్లాంటేషన్ విండో చేరడానికి మనకు టైం పడుతుందని అర్థం. పోస్ట్ రిసెప్టివ్ అంటే ఆల్రెడీ ఆ స్టేజ్లోకి వచ్చేసింది కాబట్టి 1 డే ప్రయర్గా మనం ఈ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో మెయిన్గా గమనించుకోవాల్సింది ఈ ఫెయిల్డ్, మల్టిపుల్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్స్ వాళ్ళకే కాకుండా రికరెంట్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకు కూడా, వాళ్ళ ఎగ్ రిలీజ్, ఎగ్ ఫార్మేషన్, హస్బెండ్ ప్రాబ్లం అంటే స్పర్మ్ ఇష్యూస్ ఏమీ లేనప్పుడు లైనింగ్ కూడా మంచిగా వచ్చి రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు ఈ ఇరా ప్రొసీజర్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.